అసలు ఉద్దాన ఇష్యూ గురించి మాకు కొంచెం డీటెయిల్ గా బ్రీఫ్ గా చెప్పండి, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఉద్దాన ఇష్యూ గురించి. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మీరని కూడా తెలియదు. ఉద్దాన రియల్ హీరో అని మేము అనుకుంటున్నాం మిమ్మల్ని, దాని గురించి మీరు చెప్పండి. ఉద్దానం అనే అంశం ఏంటంటే, దాదాపు ఇది 90s నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఎప్పుడైతే జనసేన పార్టీలో మనం ఒక జర్నీ స్టార్ట్ చేశామో, దీనికి సంబంధించి నాతో పాటు నా తోటి స్నేహితులు ఒక ఐదుగురం కలిసి మన జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా బయటికి రప్పిస్తే ఈ సమస్యలకి మా మార్గం చూపే వ్యక్తులు మనం అవుతాము, సమస్యలు తీర్చే అవకాశాలు ఉంటాయి కనుక. సో ఏదైతే ఉద్దానం సమస్య అనేది ఉందో, ప్రథమంగా ఇప్పుడు ఏదైనా పథకాలు అందట్లేదు, లేకపోతే ఇంకేదో రోడ్డు సమస్య, లేకపోతే ఇంకేదో సమస్య అనుకుంటే మనం ఆలోచించవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఇది ప్రాణం మీదకి వచ్చిన సమస్య. దీన్ని ఎవరు ఆరుస్తారు, ఎవరు తీరుస్తారు? అధికారులు ఎంతో మంది, శ్రీకాకుళం జిల్లా నుంచి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ చేశారు, ధర్మాన ప్రసాద్ రావు గారు 2 సార్లు కేబినెట్ మినిస్టర్ చేశారు, కానీ ఇలాంటి సమస్యని గురించి మాట్లాడి ప్రజల తరపున నిలబడదాము, ప్రజల ప్రాణాలు కాపాడదాము అనే ఆలోచన ఎవరికి ఎందుకు రావట్లేదు అని ఆలోచించి, దాని పట్ల ప్రత్యేకించి నా స్నేహితులు నాకు తోడుగా ఇంకొక నలుగురం కలిపి మేము ఆ ఏరియా ఆ ప్రాంతానికి మేము వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆ చావులు ఉన్నాయో, ఆ అమాయక చావులు ఏవైతే ఉన్నాయో దాని పట్ల మేము ఒక డాక్యుమెంటరీ చేసి, ఒక 3-4 డేస్ డాక్యుమెంటరీ చేసి అది పవన్ కళ్యాణ్ గారికి చేరవేసిన తర్వాత, అది ఆయన చూసిన వెంటనే వెను వెంటనే ఈ ప్రాంతానికి నేను వస్తాను, ఏ రకంగా మనం చేస్తే, ఏ రకంగా సమస్యను బయటకు తీసుకొస్తే ఇది ఇది తారస్థాయికి వెళ్ళి వాళ్ళ ప్రజల యొక్క సమస్య పరిష్కారం దిశగా వెళ్తుంది అని ఆలోచించి ఆ రకంగా ఉద్దానాన్న సమస్యని మేము బయటకు తీసుకొచ్చి నాతో పాటు ఒక 4 స్నేహితులు, ఆ 4 స్నేహితులు బాధాకరమైన విషయం ఏంటంటే ఒక స్నేహితుడి కూడా సేమ్ అదే కిడ్నీ వ్యాధి వచ్చింది. సో అలాంటి పరిస్థితులు శ్రీకాకుళం జిల్లాలో ఇంకా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్, అసలు 2019 ఎలక్షన్స్ ముందు మీరు అనుకున్నారా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని? ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎమ్మెల్యే సీట్ ఇచ్చాక మీకు ఏమనిపించింది? ఇంకా ఎన్నికల ప్రచారంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? యాక్చువల్లీ పోటీ చేస్తానని నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే యాక్చువల్లీ జనరల్ గా ఇలాంటి ఇలా మంచి ప్లాట్ఫామ్, మనం పోరాడడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది అని భావించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగాం. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తి నేను. సో ఆయన మన కోసం, మనందరి కోసం వస్తే ఆయనకి తోడుగా మనం నడవాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లాలో మొదటి జెండా పట్టడం జరిగింది. సీట్ వస్తాది రాదన్నది నేను ఆలోచించలేదమ్మా. సీట్ విషయంకు సంబంధించి నా ప్రయత్నం, నేను ఏదైతే పార్టీకి ఏదైతే నేను మంచి చేయాలనుకున్నానో, పార్టీకి ఏదైతే నేను కష్టపడాలనుకున్నానో అదే రకంగా నేను కష్టపడ్డాను. అండ్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారితో రిసోర్స్ పర్సన్ సెలక్షన్స్ నుంచి, జనసేన పార్టీ రిసోర్స్ పర్సన్ సెలక్షన్స్ నుంచి పోరాట యాత్ర వరకు ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ గారు నాకు కీలక పాత్ర పోషించేటువంటి ఛాన్స్ ఇచ్చారు.